బిందుస్ ఫ్యాషన్ వరల్డ్స్. గుడ్ ఈవినింగ్, నేను మీ కుమారి బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఒక కొత్త వీడియో బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి రెడీ అయిపోయింది. నాకు నాకు బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మీకు ఒక కొత్త వీడియో వచ్చింది. ఓపెన్ చేసి చూసేయండి, అంతా మీకు ఎంటర్టైన్మెంటే. ఇక్కడైతే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ నేను మీతో పంచుకుంటానని చెప్పాను. అలాగే మా పాపని ఏ విధంగా తయారు చేశాను, ఆ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు తప్పకుండా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మేము ఎన్ని విధాలుగా అవుతా అన్ని విధాలుగా చక్కగా తనకి ఫోటో అనేది తీసాము. ఎందుకంటే తనకి చాలా ఇంట్రెస్ట్, ఫొటోస్ అన్నా వీడియో షూట్ అయినా చాలా ఇష్టం తనకి. డ్రెస్సెస్ వేసిన తర్వాత రకరకాల ఫోజులు తనే ఇచ్చేస్తూ ఉంటుంది. చక్కగా మనం చెప్పవసరం లేదు, ఒకటి తర్వాత ఒకటి తను ఫోజ్ అన్నది ఇస్తూనే ఉంటుంది ఫోటోకి అన్నది. వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఏంటో తనకి ఇంట్రెస్ట్ కావాలి షూట్స్ అంటే అనేసి. అలాగనే తన ఇంట్రెస్ట్ని మేము ఎప్పుడు కాదనము, మాతోటే ఉంటుంది కాబట్టి మేమే షూట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి తనకు నచ్చినట్టే కొన్ని కొన్ని చేస్తూ ఉంటాము. ఏదైనా అంతే కదండి, మనం ఏంటంటే పిల్లలకి కొన్ని కొన్ని నచ్చే విధానాలు మనమే ఆటోమేటిక్గా కనిపెట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం అలా కొంచెం పైకి తేవాలి. అంతే. ఇక్కడైతే చూసారు కదా మా పాపని, చక్కగా ఎల్లో కలర్ డ్రెస్లోని గోల్డెన్ ప్రిన్సెస్లా ఉంది కదా, నాకైతే అలాగే అనిపించింది ఆ రోజు. మన ఏంటంటే కెమెరాని ఎందుకు స్ట్రైట్ చేశానంటే తన హైట్ కూడా కనిపించాలి, అలాగే స్ట్రెయిట్ డ్రెస్ మాట, ఇది లాంగ్ ఫ్రాక్ స్ట్రెయిట్ డ్రెస్ టాప్ టు బాటమ్, అంటే ఫ్లోర్ లెంత్లో ఉన్నదన్నమాట. ఇది స్లీవ్లెస్ వచ్చింది. తర్వాత నెక్ దగ్గర ఫుల్ స్టోన్స్ తోటి చిన్న నెక్లెస్ టైప్లోని డ్రెస్కే ఆటోమేటిక్గా ఇచ్చేసాడు వాడు. ఇంక మనం వేరే విధంగా ఏ నెక్లెసెస్ కానీ ఏమీ వేసుకోవసరం లేదు. అలాగే మనకి షోల్డర్ దగ్గర స్లీవ్లెస్ అన్నమాట. తర్వాత నడుంకేమొచ్చి వైట్ కలర్ ఇవి పర్ల్స్ ఉంటాయి కదా, అలాంటి దాంతో వడ్డానంలాగా ఒక చైన్ అనేది ఇచ్చాడు. చాలా బాగుందండి ఆ చైన్ కూడా. తర్వాత నేను మీకు చెప్పాను కదా, నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నేను తనకి హెయిర్ బ్యాండ్ తీసుకున్నానని. డ్రెస్తో పాటు, అంటే ఈ నేను చూపిస్తున్న డ్రెస్ కాదు, ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ కాదు, యాక్చువల్గా నేను బర్త్డే కొనింది వేరే డ్రెస్, వేరే అంటే ఇది ముందు వీడియోస్లో చెప్పానమాట. అయితే దాని లాస్ట్ వేసే టైం వచ్చేసరికి ఆ డ్రెస్ కొంచెం ఫ్లోర్ లెంత్ బాగా ఎక్కువైపోయింది, ఎక్కడ పడుతుందేమో అనేసి భయంతో మేము ఏం చేసామంటే తనకి డ్రెస్ అన్నది ఆల్రెడీ, అంటే ఆల్రెడీ పొంగల్కి అవి కొన్ని ఒకటి రెండు డ్రెస్సులు ఎప్పుడు మిగిలిపోతూనే ఉంటాయి, అలా ఉన్న డ్రెస్సు తనకి సరిగ్గా ఫ్లోర్ లెంత్లో సరిపోయిన డ్రెస్ని తనకి వేసామన్నమాట. ఇది కూడా కొత్తదే అనేసి. అయితే అది ఇంకా వెయిట్ చేయాలి, ఇంకొంచెం ఒక 2-3 మంత్స్ అవుతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అయితే ఇలాగని ఫొటోస్ను చిన్న వీడియో షూట్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా కేక్ కటింగ్ అనేది మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేసామంటే ఆ కేక్ కటింగ్ అన్నది రియల్గా మనం ఎలా మాట్లాడుకుని చేస్తాం అన్నది డైరెక్ట్గానే పెట్టాను. దానికి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మేము అక్కడ ఏమనుకుంటున్నాం ఏంటో అన్నది మీకు డైరెక్ట్గా చక్కగా వినొచ్చు కూడా, అంటే రియల్గా ఎలాగుంటుందో వీడియో అంత చక్కగా రియల్గానే మేము చేయటం జరిగింది. దానికి ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఈ విషయంలో మటుకు నాకు ఈ వీడియోలో నచ్చింది. అదే ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అన్నమాట నేను, ఎప్పుడు వీడియో అన్నది రియల్గా ఉండాలి, మనం అక్కడ ఏమనుకుంటున్నామో అదే కనబడాలి అవతల వాళ్ళకి కూడా అని అనిపిస్తుంటుంది. కానీ అన్నీ అలా పెట్టలేం, ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ వాయిసెస్ వచ్చేస్తుంటాయి, నాయిసెస్ వస్తాయి, తర్వాత మ్యూజిక్ వస్తుంటుంది. అదే ఆ విధంగా మనం కానీ పెట్టామంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుదు. తర్వాత మనం మ్యూజిక్ అవుట్ సైడ్ మ్యూజిక్ అన్నది మనం ఇందులో ఇవ్వకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను నేను. లేకపోతే నేను కొన్ని ఏంటంటే ఫుడ్ రెసిపీస్ అంటే వంట చేసేవి వీడియోస్ కూడా పెడుతూ ఉంటే అందులో నాకు డైరెక్ట్గా అప్పటికప్పుడే చెప్పాలనిపిస్తుంటే చాలా థాట్స్ వస్తూ ఉంటాయి ఊర్లో, కానీ అవి ఏవి చెప్పడం అవుతుంది ఎందుకంటే చుట్టుపక్కల నాయిసెస్ అన్నమాట. అయితే దీని తర్వాత వచ్చే కేక్ కటింగ్ మటుకు మీరు చూసేసేయండి, ఇది మటుకు చాలా రియల్గా ఉంది. లాస్ట్లో మళ్ళీ
చాక్లెట్ కేక్ ఫర్ బిండో. పెట్టేయండి క్యాండిల్స్. బిందు గారు కేక్ చూసి మురిసిపోతున్నారు. ఈ పేపర్ తీసేయచ్చు కదండి, పేపర్ తీసేయండి. చాక్లెట్ కేక్, వావ్ ఇట్స్ నైస్. ఒకసారి ఊది లేగు, లెగిస్తే బాగుంటుందేమో. I'm the father, Shanmugam.
దాన్ని తినిపించండిరా చిన్న చిన్నది ఎత్తరకెత్తరు ఫోటో కొట్టుకోండి పెట్టి బాగాలేదండి ఏం పర్లేదు మన కోసం ఉంటాయి నువ్వు పెట్టాలా అని పెంట ముక్కలు నా బుద్ధి తల్లి చిట్టి తల్లి చిన్నారి తల్లి ఓకే నోట్లో పెట్టు ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మా రియాలిటీ షో అన్నట్టు మా రియల్ బర్త్డే సెలబ్రేషన్స్ మాట ఎలా ఉన్నాయి ఏంటో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ ఫ్రెండ్స్ బాయ్.